మీ ఇంట్లో మీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నా శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడనేటువంటి విషయాన్ని ఎట్లయితే మీరు 4 ఏళ్ల నుంచి నిలుపుకున్నారో నేను ఇంకా ముందు కూడా ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ మన దగ్గర నాయకులు ఉండరు, తండ్రుల పేర్లు చెప్పుకొని వాళ్ళ పరిపాలన చెప్పుకొని మరి బతుకుతున్నటువంటి నాయకులను చూస్తున్నాం. మరి ఇటువంటి వాళ్ళకి బిల్ కలెక్టర్ కూడా భయపడ్డాడు, మనమేమో జిల్లా కలెక్టర్లతో మాట్లాడతాం. మీకు తెలుసు టీవీలు పేపర్లలో ఇక రకరకాలుగా మాట్లాడుతూ మనకు కూడా ఒక 50 రోజులు టైం పాస్ అవుతుంది. కానీ వాళ్ళ జీవిత కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి ఆ కూటమి గెలిచేటువంటి అవకాశాలు లేవు. మీకు ఆశ్చర్యం ఏంటంటే పిసిసి ప్రెసిడెంటే ఓడిపోతుడు, ఆయన గాలి మాటలు చెప్తున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను డిఫెన్స్ లో కొలువు చేసిన అంటాడు, చైనా బార్డర్లో నేను ఉన్నా అంటాడు. కానీ మాట్లాడే లాంగ్వేజ్ కూడా మీరు చూస్తుంది. అయితే కింద మీద పడి రకరకాలుగా చిన్నాభిన్నం చేయాలనేటువంటి ఆ వాళ్ళ కుతంత్రాలని తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నియోజకవర్గ ప్రజలు మాత్రం, నా కార్యకర్తలకు మాత్రం ఏ పార్టీతో మనకు విభేదం లేదు. అందరికీ నమస్తే, రామ రామ అనుకుంటా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ చూసినా కానీ మన యొక్క కార్యక్రమాలు చెప్పుకొని మనం గెలుస్తామే తప్ప వాళ్ళని అసలు మనం పట్టించుకోవాల్సినటువంటి కూడా అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.